Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పరువు తీస్తున్న కొత్త హోంమంత్రి మాట్లాడడం తెలియకపోతే మౌనాన్ని ఆశ్రయించడం బెటర్. జగన్ అర్జెంటుగా తన మంత్రులకు చెప్పాల్సిన నీతి అదే. ప్రత్యేకించి కీలకమైన హోంశాఖకు మంత్రిగా ఉన్న తానేటి వనిత మాట్లాడకుండా ఉంటేనే ప్రభుత్వానికి పార్టీకి మంచిది. వెనకేసుకు రావడం కాదు, జరుగుతున్న నష్టాన్ని గమనించాలి. రేపల్లె రైల్వే స్టేషన్లో ఓ గర్భిణీ మీద జరిగిన అత్యాచారం సమాజమే నివ్వెరపోయేలా ఉంది. నిజానికి ఆ దుర్మార్గంలో సొసైటీని కూడా నిందించాలి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అత్యంత నీచంగా వ్యవహరించగా ఆ ప్లాట్ఫారం మీద ఉన్న ఇతర పౌరులు, బయట రిక్షా వాళ్ళు అందరూ చూస్తుండిపోయారు తప్ప ఎవరూ ఆమెను కాపాడడానికి ముందుకు రాలేదు. ఎందుకు? భయం. ఎటుపోయి ఎటు చుట్టుకుంటుందోననే భయం. ఆ భయాన్ని తొలగించడంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. ఇక మంత్రి దగ్గరికి వద్దాం. ఏపీలో అక్కడక్కడా అత్యాచార ఘటనలు రికార్డ్ అవుతున్నాయి. ఈ స్థితిలో ఆచితూచి మాట్లాడాలి. మొన్న తల్లుల పెంపకం బాగుంటే అఘాయిత్యాలు జరగవు అన్నట్లుగా ఏదో మాట్లాడారు. అది అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్య. షాకింగ్. ఓ హోంమంత్రి, అందులోనూ మహిళ, ఆమె నోటి నుంచి వచ్చిన ఆ వ్యాఖ్య అందరినీ అవాక్కయ్యేలా చేసింది. నోనో, నా మాటలు వేరు. ఆ ఆంధ్రజ్యోతి వాళ్ళు తప్పుగా రాశారని ఆమె ఖండించినట్టుంది. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. బాధితురాలి ఉనికి బహిర్గతం చేసేలా వ్యవహరించకూడదనే చట్ట నిబంధన, ఐపీసీ సెక్షన్ కూడా ఆమెకు తెలియదు. చెప్పిన పోలీస్ అధికారి లేడు. అదేమంటే మంత్రికి ఎదురు మాట్లాడొద్దు. పోనీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు తెలియదా? అయినా సరే బాధితురాలి కుటుంబ సభ్యులతో ఫోటోలు, వార్తలు. ఇప్పుడు సేమ్. ఏదో మతపరమైన కార్యక్రమానికి వెళ్లిన హోంమంత్రి చాలా క్యాజువల్ కామెంట్స్ చేశారు. అసలు వాళ్ళు అత్యాచారానికి రాలేదు, డబ్బు లాక్కునే ప్రయత్నం చేశారు. భర్తను కాపాడడానికి వెళ్ళినప్పుడు హఠాత్తుగా ఆమె మీద కన్నుపడి అత్యాచారం చేశారు, వాళ్ళు తాగి ఉన్నారు అంటూ ఏదేదో చెప్పింది. ఈనాడు కథనం ప్రకారం అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయని వ్యాఖ్యానించిందట. బహుశా జగన్కు మంత్రుల వ్యాఖ్యలు, పేపర్ క్లిప్పింగ్లు ఎవరూ చూపిస్తున్నట్టు లేదు. అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయి, తాగి ఉన్నారు కాబట్టి అత్యాచారం చేశారు, అత్యాచారం చేయాలని రాలేదు. ఏంటి వ్యాఖ్యలు? ఏం చెప్పదలుచుకుంది ఆమె? పోనీ ఏ డీజీపీకో బాధ్యత అప్పగిస్తే తను మాట్లాడతాడు కదా, మంత్రి మౌనంగా ఉండొచ్చు కదా. మాట్లాడితే ఎక్కువ నష్టం ఉన్నప్పుడు మౌనంగా ఉండడం వల్ల వచ్చే నష్టం ఏపాటి? రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాల మీద మాట్లాడే సజ్జల ఎందుకో గాని హోం వ్యవహారాల మీద కిమ్మరడం లేదు. డయాఫ్రమ్ వాల్ మీద అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలే జనంలో బాగా నవ్వుల పాలయ్యాయి. జగన్ను ఆరాధించండి, ఇళ్ల స్థలాలు వస్తాయంటూ మరో మంత్రి జర్నలిస్టులకు ఉచిత సలహా ఒకటి పారేసిన తీరు కూడా అంతే. ఇప్పుడు హోంమంత్రి జగన్ సార్, అర్జెంటుగా మీ మంత్రులకు స్వల్పకాలిక శిక్షణ ఇప్పిస్తే బెటర్ ఏమో ఆలోచించండి. అసలే మీ ప్రత్యర్థులు చాలా నొటోరియస్ బ్యాచ్. తమ్మిని బమ్మి చేసే బాపతు గాలి నుంచి అకారణంగా వివాదాల్ని రాజేసి మీద పడేసే రకం. ఈ స్థితిలో మంత్రుల నోట వెలువడే ప్రతి మాట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఉంది. నువ్వెలాగూ మీడియా ముందుకు రావు, ఏమీ మాట్లాడవు. కనీసం మంత్రుల మాటల తీరునైనా కాస్త పట్టించుకోబాసు.